ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. వాక్యాన్ని మనం ప్రేమిస్తే మొదటిగా జరిగేది ఏమిటి? 165వ వచనము, 119వ కీర్తన, 165. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. వాక్యాన్ని ప్రేమించేవారు నెమ్మదిగా ఉంటారు. మీరు వాక్యాన్ని ప్రేమించండి, వాక్యాన్ని ధ్యానించండి, ఏం పొందుకుంటారు తెలుసా? ప్రశాంతతను పొందుకుంటారు, నెమ్మది పొందుకుంటారు. కొంతమంది ఉద్యోగంలో చిందులేసేస్తూ ఉంటారు, అందరి మీద అరిచేస్తూ ఉంటారు. కొంతమంది ఇంట్లో కూడా అస్తమాను భార్య మీద అరుస్తూనే ఉంటాడు ఆయన, అస్తమాను భర్త మీద బిడ్డల మీద అరుస్తూనే ఉంటుంది ఆమె. కొంతమంది వ్యాపారం చేసే చోట కంపెనీస్లో, షాపింగ్ మాల్స్లో సేల్స్ పర్సన్గా ఉంటూ ఓ అరుస్తా అరుస్తా కేకలేస్తూ ఉంటారు. కారణం తెలుసా? వారికి ఏం లేదు, నెమ్మది లేదు. ఒక వ్యక్తికి నెమ్మది లేదు అని చెప్పడానికి సులభమైనటువంటి సంకేతం ఏమిటయ్యా అంటే, నోరు కుదురుగా ఉండదు. వెరీ సింపుల్. మీ ఇంట్లో సహోదరుడా నీకు నెమ్మది లేకపోతే నీ నోరు కుదురుగా ఉండదు. ఏదో ఒకటి అంటావు నీ భార్యను, ఏదో విధంగా బాధ పెడతావు, ఏదో విధంగా గాయపరుస్తావు, ఏదో విధంగా గొడవ పడతావు. సహోదరి, నీకు నెమ్మది లేకపోతే నీ ఇంట్లో అస్తమాను గొడవ చేస్తూనే ఉంటావు. అవర్ డైలీ బ్రెడ్ అనే పుస్తకం ఉంది, మా అనుదిన ఆహారము. ప్రపంచంలోనే అత్యధికముగా ప్రతిరోజు ప్రజలు చదివేటటువంటి డైలీ డివోషన్. దాన్ని ప్రారంభించిన వ్యక్తి పేరు రిచర్డ్ డి హ్యాన్. అతని కుమారుడు ఆ తర్వాత ఆ డైలీ డివోషన్ని కంటిన్యూ చేస్తున్నాడు. ఒకసారి నేను చదివాను, ఏందో తెలుసా? ఇప్పుడు నా వయసు సుమారు 40-50 సంవత్సరాల మధ్య. మా మమ్మీ నా ఊహ తెలిసిన నాటి నుంచి నేటి వరకు ఏ రోజు కూడా చిరాకు పడ్డం కానీ, కోపడ్డం కానీ, మా డాడీతో గొడవ పడ్డం కానీ, మమ్మల్ని అనవసరంగా కొట్టడం కానీ ఎప్పుడు చూడలా. ఇన్ని సంవత్సరాల్లో మా మమ్మీ ముఖంలో కోపము, ఆవేశము, చిరాకు పడ్డము, గొడవ పడ్డము అసలు నేను చూడనే చూడలా. ఎన్ని సంవత్సరాలట? 40 సంవత్సరాలకు పైగా. ఈ రోజుల్లో పిల్లల్ని అడగండి, ఈ రోజుల్లో పిల్లల్ని అడగండి, మా నాన్న నెమ్మదిగా ఉండడం, ప్రశాంతంగా ఉండడం, మా మమ్మీ ప్రశాంతంగా ఉండడం పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఒకరోజు కూడా. అది ఈ రోజుల్లో ఉన్న కుటుంబ వ్యవస్థ అలా తయారైంది. కానీ రిచర్డ్ డి హ్యాన్ కుమారుడు అంటున్నాడు, 40-50 సంవత్సరాలుగా ఏ రోజు నా తల్లి కోపంతోనూ ఆవేశంతోనూ రగిలిపోవడము, మాతో కానీ మా డాడీతో కానీ గొడవ పడ్డం చూడలా. ఒకరోజు వెళ్ళి అడిగాను, అమ్మ ఇంత నెమ్మదిగా ఉంటావు, దీని సీక్రెట్ ఏమిటి అని చెప్పి అడిగాను. అప్పుడు మా మమ్మీ ఇచ్చిన సమాధానం ఏమిటంటే, మీరెవ్వరూ లేవక మునుపు, డాడీ లేవక మునుపు నేను మోకరిస్తాను, ప్రార్థిస్తాను, వాక్యాన్ని మోకాళ్ళ మీదే ధ్యానిస్తాను. ఆ వాక్యము నాకు నెమ్మదిని ప్రసాదించింది. ప్రతిదినము ప్రతి ఒక్కరూ 3-4 అధ్యాయాలు చదవండి. మీకు అర్థమయ్యే పుస్తకాన్ని తీసుకోండి, చదవడం నేర్చుకోండి, ధ్యానించండి. ఆ గ్రంథంలో ఉన్న సత్యాలు ఏమిటో గ్రహించండి, వాటి ప్రకారం జీవించండి. ఎందుకని? నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే దేవుని వాక్యాన్ని ప్రేమిస్తావు. వాక్యాన్ని ప్రేమిస్తే అది నీకు నెమ్మదినిస్తుంది, జ్ఞానాన్ని ఇస్తుంది, ఆలోచననిస్తుంది. అంతేకాకుండా నీ నా జీవితంలో విజయాన్ని ఇస్తుంది, పాపము పైన జయాన్ని ఇస్తుంది. అట్టి కృప మనం అందరం పొందుకున్నలా కలిసి ప్రార్థన చేద్దాం. లెట్స్ ప్రే. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్క ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, నీ వాక్యానికి స్థలం ఉండాలి, సమయం ఉండాలి, వాక్యాన్ని ప్రేమించే సమాజము ఉండాలి. ఆ సమాజముగా నేను మేము ఉండులాగున, ఆ వాక్యానికి సమయము ఇచ్చులాగున, ఆ వాక్యము ధ్యానించడానికి, ప్రార్థన చేయటానికి ఒక స్థలమును మేము కేటాయించుకునేలాగున సహాయం చేయండి. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిలో ఈరోజు నుంచి వాక్యం పట్ల గొప్ప శ్రద్ధను, బాధ్యతను, ప్రేమను మీరు పెంపొందించి వాక్యానుసారంగా జీవించే భాగ్యం దయచేయమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.